Hi, welcome to the next episode of Ananda Brahma. ఏది నీ చెయ్యి ఇలా ఇవ్వు అన్నదామె. ఎందుకు చెబుతాగా ఇవ్వు అతను చెయ్యి అందించాడు. నవ్వుతూ నీకు జ్యోతిష్యం చెప్పనా అంది. మల్లెపూల చెండుతో ఎవరో చెల్లును కొట్టినట్టయింది. నుదుటి చెమట పట్టింది. వైదేహితో కొన్ని రోజుల క్రితం రాత్రి సంభాషణ గుర్తొచ్చింది. నీకేమీ తెలియదు బాబు అని ఆమె అనటం, అబ్బాయి కానీ అమ్మాయి కానీ జ్యోతిష్యం చెప్తానంటే దాని అర్థం ఏమిటో అతనికి తర్వాత అర్థమవటం. అతడి అంతర్గత సంక్షోభం తెలియని ఆమె అతడి మొహంలోకి చూస్తూ, నువ్వు చాలా గొప్పవాడి అవుతావు, నిజంగా చాలా అంది. అతను వినటం లేదు. ఆమెను చూస్తున్నాడు. గుండ్రటి మొహం, ఆరోగ్యంతో ఎర్రబడిన పెదవులు, గెడ్డం పక్కన పుట్టుమచ్చ, నవ్వే కళ్ళు, వెలుగుతో మెరిసే పెదవుల మీద తడి. ఏం మాట్లాడవేం, ఏం మాట్లాడను, అంత గొప్పవాడివి ఎలా అవుతావు అని అడగవేం. ఎలా అవుతాను, నీతో పాటు నన్ను మీ మాస్టర్ దగ్గర తీసుకెళ్లాలన్న ఆలోచన వచ్చింది అంటే అదే గుర్తు. అవతలి వారి బలహీనతల మీద ఆడుకునే తెలివితేటలు. అతను ఆమెను చూస్తున్నాడు. ఆమె అన్నది, ఇప్పుడు చేస్తే చేసావు కానీ ఇంకెప్పుడు చేయకు. అసలు అక్కడే తిడదామనుకున్నాను కానీ ఎలాగైనా జట్టులో చేరాలన్న నీ ఆరాటం చూసి ఊరుకున్నాను. కోపాన్ని అభినయిస్తూ ఆమె అంటూ ఉంటే అతడు వినలేదు. తన చెయ్యి ఇంకా ఆమె చేతిలో ఉండటాన్ని అతడు చూస్తున్నాడు. అతని చెయ్యి సన్నగా కంపిస్తోంది. నేను జట్టులో చేరానన్న మాట నిజమే కానీ మాట నిలబెట్టలేను. ఏమమ్మా, రమేష్ని పిలిచి మాస్టారి మాట చెప్పగానే కళ్ళు తాగిన కోతయ్యాడు. కానీ చేర్చుకోక తప్పలేదు. లెఫ్ట్ స్టాపర్ ఇస్తున్నాడు, అంటే గోలు దగ్గరగా ఉండేవాడనమాట. అవతలి గోలు దగ్గరికి వెళ్ళే అవకాశం ఉండదు. అన్నిటికన్నా ముఖ్యంగా నాకు ఎడమకాలతో ఆడటం అస్సలు రాదు. పట్టుదలుంటే బొటన వేలతో కూడా ఆడొచ్చు. ఇదిగో ఈ గీత చూడు అంటూ అరచేతి చిటికన వేలు క్రింద కండరాన్ని లోపలికి వత్తి అక్కడ ఏర్పడిన గీతను చూపిస్తూ, ఈ గీత ఇలా నిలువుగా ఉంది కాబట్టి నువ్వు పెద్ద ఆటగాడు అవుతావు అంది. ఆమె వేళ్ళు తన చేతిని అలా మెత్తగా వత్తడం అతనికి అపురూపమైన అనుభూతినిస్తుంది. ఆమెలోంచి తనలోకి ఏదో ప్రవహిస్తున్న భావం. ఆ ఆలోచనే మనసుని తడిచేస్తుంది. అదృష్టం గీత, హృదయం గీత ఉంటాయి కానీ అరచేతిలో ఆటగాడయ్యే గీతలుండవు. ఆమె సామర్థ్యాన్ని సవాల్ చేస్తున్నట్టు అన్నాడు. వాదన పెంచకుండా, ఉండవా పోనీలే అయితే అంది. ఆమె చెయ్యి వదిలేస్తుందేమోనని భయపడి చప్పున, ఆహా ఇంకేమైనా చెప్పు అన్నాడు బ్రతిమలుతున్నట్టు. ఇంకానా, ఇంకేం చెప్పను, ఎల్లుండి నా పుట్టినరోజు, దానికి ఏం బహుమతి ఇస్తున్నావు. అబ్బా అవన్నీ ఈ జ్యోతిష్యంలో తెలియవు బాబు అన్నట్టు, ఎల్లుండే నీ పుట్టినరోజా? అవును. ఏం, అవతలి ఎల్లుండి నా పుట్టినరోజు. భలే, నాకన్నా ఒకరోజు చిన్నదనం అన్నమాట. ఇంకా నయం. మరి నీకేం కావాలి పుట్టినరోజుకి, ఏమిస్తావు, నీకేం కావాలో చెప్పు. ఎవరు ఊహించినంతటి పెద్దవాడి అయ్యాక అప్పుడు వచ్చి అడుగుతానులే, అలా అవడమే కావాలి ప్రస్తుతానికి. నేను పెద్దవాడినే, కావాలంటే పొడుగు చూసుకుందామా? అబ్బా ఆ విషయాన్ని వదిలిపెట్టు, నీ గురించి అడుగు. నేను ధీరోదాత్తుడిని అవుతానా? ధీరో ఓ అదా అంటూ ఆమె చంద్రం గుర్తొచ్చి నవ్వసాగింది. ఆ నవ్వుకి ఆమె పచ్చటి మెడ క్రింద నల్లటి పూస మీద కదిలే తెల్లటి కిరణం ఏడు రంగులై చెదరసాగింది. ఆమె నవ్వాపకుండా, తప్పకుండా అవుతావు, పోతే సరిగ్గా పట్టాల మీద పెట్టాలంతే అంది. తన చేతిని పట్టుకున్న ఆమె చేతిని రెండో చేత్తో స్పృశించాడు. ఎప్పుడు లేని విధంగా ఈసారి ఆమె సామీప్యం కొత్తగా ఉంది. ఆమె వేళ్లతో చిన్నపిల్లవాడిలా ఆడుకుంటున్నాడు. ఆమె శరీరం మీద నుండి వచ్చే పరిమళం అతడిని వివశుడిని చేస్తుంది. ముందుకు జరిగాడు. అతడి ముందు విశ్వము, గోళాలు, నక్షత్రాలు, ప్రపంచము, సర్వము గిర్రును తిరుగుతున్నాయి. అతడు పైకి పోతున్నాడు. శంఖం లాంటి మెడ, నునుపైన గడ్డము, పల్చటి చెక్కిలి, యాజి. అతడు ఆగలేదు. భుజాల మీద వేసిన చేతులు జడ క్రింద నుంచి మెడపైకి వెళ్ళాయి. బొటన వేళ్ళతో, బుగ్గలను నూకి పట్టిన వేళ్లతో తలని బలంగా పైకెత్తి ముందుకు వంగుతూ ఆమె మొహంలోకి చూశాడు. ఒక మండుతున్న అగ్నిగోళం తాలూకు మంటలు నాలుగులో సాచి ఎగజిమ్మినట్లు, నువ్వు నా, నువ్వు నిజంగా నువ్వేనా అని నమ్మలేని నిజాన్ని ఆ కళ్ళు అడుగుతున్నట్లు అప్పుడే చిగురు వేసి పెరుగుతున్న లేలేత లత పెనుగాలి తాకిడికి కంపించినట్లు ఆమె చూపు కాలి అతడిని దహించింది. ఆమె అటువైపు తిరిగి కిటికీ రెక్క మీద చేయి వేసి మోచేతిపైన తలదాచుకుంది.
ఆమె రోధిస్తుందో లేదో చెప్పడం కష్టం, కానీ రోదన కన్నా భయంకరమైన నిశ్శబ్దం అతడిని కదిలించి పెకలించి వేస్తోంది. చేష్టలుడిగి నిలబడ్డాడు. మనసు ఆలోచించడం మానేసింది. అది కోపమా, తన మీద తనకే అసహ్యమా, ఆనందమా, ఏవీ కాదు. అన్నిటికన్నా అతీతమైన స్తబ్దత. గొంతు దారిలో బాధ బయటకు రాకుండా దుఃఖం అడ్డుపడ్డట్టు ఉంది. నాలుగు గోడలు దగ్గరగా జరిగి మనసును నలబొడుతున్నట్లు ఇరుకైన భావం కలుగుతుంది. అక్కడి నుంచి పారిపోవాలన్న భావం తీవ్రమవుతుంది. ఆమె మౌనరోదన రంపమై అతడి హృదయాన్ని పరపరా కోస్తుంది. తల వంచుకొని అక్కడి నుంచి కదిలిపోయాడు. 24 గంటలు గడిచినాయి. ఈ 24 గంటలు ఎవరితోనూ మాట్లాడకుండా మన్నుతిన్న పాముల్లే ఒక మూలకు కూర్చుండిపోయాడు. కాలుగాలని పిల్లివలే పెరట్లోకి వెళ్తాడు. అక్కడ ఉండలేడు, బయటికి వస్తాడు. ఇక్కడ ఉండలేడు, మళ్ళీ పెరట్లోకి వెళ్తాడు. బయటికి వెళ్ళాలంటే భయం, మందాకిని కనబడుతుందేమోనన్న అపరాధ భావం. ఆమె కొట్టినా బావుణ్ణు, తిట్టినా బావుణ్ణు, ఈ నిశ్శబ్దం భయపెడుతోంది. తన మీద తనకి నమ్మకం పోయింది. ఏ పని చేసినా నిరాసక్తతే. ఆకలి లేదు, నిద్ర రాదు. గట్టిగా తల విదిలించి దీన్నంతా మర్చిపోవాలన్న కోరిక. కాలం వెనక్కి జరిగి నిన్నటి నుంచి మళ్ళీ తిరిగి ప్రారంభమైతే బావుణ్ణు, నిన్న రేపైతే ఎంత బావుణ్ణు, ఈ తప్పు చేయకుండా ఉండేవాడిని కదా అని ప్రతివాడు జీవితంలో ఒక్కసారైనా అనుకుని ఉంటాడు కదా. కొంచెంసేపు నా తప్పు లేదు, నా తప్పు లేదు అనుకున్నాడు. అవును, నా తప్పేం ఉంది అని సమర్థించుకో చూశాడు. కానీ ఆలోచన ఎక్కడ ప్రారంభమైనా చివరికి నిన్న దగ్గరికి వచ్చి కిటికీ రెక్క దగ్గర ఆమె మొహాన్ని దాచుకునే దృశ్యం దగ్గర ఆగి మనసు విరిగి వికలమవుతుంది. బురదనీటిని కదిపితే అడుగు నుంచి మురిగి నల్లగా పైకి వచ్చినట్లు ఆ భావం దగ్గరే బాధ పునరావృతం అవుతుంది. మనసులో ఏదో జీర్ణం కాని అనుభూతి. ఆ రాత్రి కూడా అతడు మామూలుగా వరండాలో పడుకున్నాడు. తల క్రింద చేతులు పెట్టుకుని పైకప్పు కేసి చూస్తూ వెళ్ళకిలా నిద్రరాని కళ్ళతో వెదనిండిన మనసుతో 10, 11, 11:30 బయట ఏదో అలికిడయింది, ఏదో ఘర్షణ. అతడు చప్పును లేచి కూర్చున్నాడు. బయట మళ్ళీ చప్పుడైంది. తలుపు తీసుకుని బయటికి వచ్చాడు. మసక చీకట్లో బయట దృశ్యం క్షణంపాటు అర్థం కాలేదు. మందాకిని భర్త సుబ్బారావు చేతుల్లో చంద్రం గింజుకుంటున్నాడు. తలుపు తెరుచుకున్న శబ్దానికి సుబ్బారావు తలెత్తి చూశాడు. అదే అదునుగా చంద్రం అతడి చేతుల్లోంచి తప్పించుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. అతన్ని తిరిగి పట్టుకునే ప్రయత్నం చేయలేదు. రొప్పుతో నిలబడ్డాడు. సోమయాజీ అతడి దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళిద్దరికి అంతగా పరిచయం లేదు. ఏమైంది అని అడిగాడు సోమయాజీ. నేను వచ్చేటప్పటికీ ఇదిగో ఈ గోడ దగ్గర నిలబడి ఉన్నాడు. అనుమానం వేసి చప్పుడు కాకుండా దగ్గరికి వచ్చి చూస్తుంది కదా. నా అనుమానం నిజమే అయింది. సామాన్లు ఇక్కడ వదిలేసి పరిగెత్తిపోయాడు. బాల్చీతో కాసిన్ని నీళ్ళు పట్రా, ఎవరిని లేపకో. నీళ్ళ ఎందుకు అంటూ సోమయాజీ ఏదో ప్రశ్నించబోయి మనసు మార్చుకుని లోపలికి వెళ్ళాడు. నిద్రపోతున్న వాళ్ళకి మెలకు రాకుండా బాల్చీతో నీళ్లు తీసుకొచ్చాడు. ఎవరైనా చూస్తే బావోదు, లేకముందే కడిగేయాలి అంటూ ఈ లోపల సుబ్బారావు పాత చీపురు కట్ట సంపాదించాడు. బాల్చీని గోడ దగ్గరగా పెడుతూ ఆ మాటలకు తలెత్తి చూసిన సోమయాజీ మసక చేట్లో గోడ మీద అక్షరాలను చూసి మిన్నివిరిగి మీద పడ్డట్టు కంపించిపోయాడు. ఒకే గూటి పక్షులు విహరలీల, మందాకిని సోమయాజుల మదన క్రీడ. మంచు ముక్కల మధ్య మెదడును ఉంచినట్టు అతడు ఒక శిలాప్రతిమై చేష్టలు ఉడిగినట్టు నిలబడ్డాడు. సుబ్బారావు గోడ మీద నీళ్లు చల్లుతూ, దొంగనాయాలు, నేను ఈరోజు తొందరగా రాబట్టి సరిపోయింది. లేకపోతే నేను చూసేవాడిని కాదు. పొద్దునికి అందరి కళ్ళల్లోనూ పడి ఉండేది. ఈ లోకులకేముంది, కాకులు ఇద్దరు స్నేహంగా ఉంటే ఓర్వలేరు అన్నాడు. చేయి కదపాలన్న శక్తి చాలక సుబ్బారావు చేసే పని చూస్తూ కట్రాటలో ఉండిపోయాడు సోమయాజీ. పైగా ఒకే గూటి పక్షులట, తొంగి చూశాడు కాబోలు. వీడి మొహాని కవిత్వం ఒకటి, తుడుస్తూ తనలో తనే కొనుక్కుంటున్నాడు సుబ్బారావు. సోమయాజీకి ఏడుపు వస్తుంది. వెక్కి వెక్కి ఏడవాలన్న కోరిక పెరుగుతుంది. ఆపుకోలేకపోతున్నాడు. ఈ లోపల సుబ్బారావు గోడ మీద నీళ్లు చల్లి చెంబు కింద పెట్టి చీపురు కట్టతో అక్షరాలు తుడుస్తూ, ఈరోజు కూడా ఆలస్యమై ఉండేది, కానీ ఆటలో డబ్బులు బాగా వచ్చాయి, దాంతో లేచిపోయాను. డబ్బులు వచ్చినప్పుడు పేకాడేవాడు ఎవడు లేవడు, వచ్చిందంత పోయే వరకు ఆడతాడు. కానీ నేను అలా కాదు, అందుకే లేచిపోయాను. వచ్చేసరికి ఇదిగో వీడి పని చేస్తూ కనపడ్డాడు. అన్నట్టు వీడికి నీకు ఏమన్నా గొడవ ఉందా? వెదవ, చిన్నపిల్లడి జీవితం నాశనం చేస్తున్నానని కూడా ఆలోచించలేదనుకుంటా అన్నాడు. నేను చిన్నపిల్లన్నా? అదేమిటి అలా నిలబడిపోయావు, కాస్త సాయం పట్టబోయ్, కాస్త నీ పేరైనా చెరుపుకో అవతల నుంచి హాస్యంగా అన్నాడు సుబ్బారావు.
ఒక్కో మాట బాణంలో వచ్చి తగులుతోంది. చెంప మీద జలజల కారే నీటిని చొక్కా చివర్లు తుడుచుకొని గుడ్డ తీసుకుని తుడవసాగాడు. గోడ మీద రాతదేముంది, తుడిస్తే పోతుంది. ఎందుకలా ఉన్నావు? మళ్ళీ ఆ చంద్రంగాడు ఏమన్నా చేస్తాడనా? అలాంటి భయాలు ఏమీ పెట్టుకోకు. ఇప్పుడంటే పేకాట్లో పడి ఇలా అయిపోయాను, కానీ ఒకప్పుడు నేను పెద్ద ఆటగాడినే. ఎడమ కాలుతో కిక్కిచ్చానంటే వెళ్ళి గోల్లో పడతాడు. ఇప్పుడే ఎంతో బెదిరిపోయాడు. ఇంకేమీ చేయడులే, తప్పు చేసిన వాడికి ఆ మాత్రం పిరిగితనం ఉంటుంది. నీకేం భయం, నువ్వు ధైర్యంగా ఉండు. అక్షరాలు పూర్తిగా చెరిగిపోయినాయి, కాస్త రంగు మాత్రం మిగిలిపోయింది. చీపురు కట్టు దూరంగా విసిరేస్తూ, రేపు ప్రొద్దున్న వెలుగులో ఏమైనా కనపడుతుందేమో మళ్ళీ ఒకసారి చూడాలి. అంత తొందరగా నేను లేవను, కానీ కాస్త నువ్వే ముందు లేచి చూడు, ఏమైనా ఉంటే తుడిచేయి అన్నట్టు ఈ సంగతి ఎవరికి చెప్పకు. మా ఆవిడికి కూడా, దాని మనసు అసలే సున్నితం. నువ్వు మనసులో ఏమీ పెట్టుకోకు, మామూలుగా వచ్చిపోతూ ఉండు. ఈ కుక్కలకేముంది, అరుస్తూనే ఉంటాయి అన్నట్లు నువ్వు ఏకసం ఏమిటి? ఇది ఏకసంత గ్రాహ్యపట్టు కదా, తను చెప్తూ ఉంటుంది. దీన్ని నువ్వు కూడా పూర్తిగా మర్చిపో అని ఇంట్లోకి వెళ్ళిపోయాడు. కంటికి అడ్డుగా ఏర్పడిన నీటి పొరల తెరల్లోంచి అతడి ఆకారం అస్పష్టంగా కనపడుతుంది. అతడు వెళ్ళి తలుపు తట్టాడు. లోపల నుంచి మందాకిని వచ్చి తలుపు తీసింది. ఇద్దరు లోపలికి వెళ్లారు. తలుపు మూసుకుంది, చుట్టూ చీకటి మిగిలింది. కాళ్ళిడ్చుకుంటూ లోపలికి వెళ్ళి తిరిగి పక్క మీద పడుకున్నాడు. జరిగిందంతా ఏదో కలలాగా ఉంది. ఆయనే కానీ ఆ రాత్రి ఆ రాతలను చూడకపోయింటే ప్రొద్దున కల్లా ఏమై ఉండేది? తలుచుకుంటేనే ఒళ్ళు జలదరించింది. అతడికి నిద్ర పట్టలేదు, అటు ఇటు పొర్లుతున్నాడు. రేపు తన పుట్టినరోజు, వయసు మరో 7 పెరిగింది. వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంత విధాపరితమైన సంవత్సరం ఇది. తాతయ్య మరణం, ఈ పట్టణంలో వచ్చి పడటం, ఇక్కడ ఇమడలేకపోవడం, చివరికి ఈరోజు తన ఏకైక హితోభిలాషితో ఇలా ఇంత హీనమైన పరిస్థితుల్లో వస్తుందేమిటి పుట్టినరోజు? ఇప్పుడే ఇలా ఉంటే ఇక ముందు ముందు ఎలా ఉంటుంది? క్రితం సంవత్సరం ఇదే రోజు ఎంత గొప్పగా ప్రారంభమైంది. తాతయ్య దగ్గరుండి తలస్నానం చేయించాడు, కొత్త బట్టలు కుట్టించాడు, ఇళ్ళంతా పండగ. చాలా రోజుల తర్వాత అతడికి తాతయ్య గుర్తొచ్చాడు. ఈ మధ్య మందాకిని నీడలో ఆ వ్యధ అంతగా తెలియలేదు. మళ్ళీ ఈరోజు ఇన్నాళ్ళకు గుర్తొస్తున్నాడు. నేను ఇబ్బందుల్లోంచి బయటికి రావాలనుకుంటున్నాను తాతయ్య. ఎలా? నాకు కాస్త ఓదార్పు కావాలి. మందాకిని ఒడి కోసం చంద్రం అడిగిన ఓదార్పు కాదు, స్పర్శకు అతీతమైన ఓదార్పు. ఆ మాటకొస్తే మనసుకన్నా అతీతమైన ఓదార్పు. అవును తాతయ్య, ఒక విశ్వజనీయమైన సత్యం ఇప్పుడే నాకు అర్థమైంది. ప్రేమ ఇంద్రధనస్సు అయితే అందులో మొదటి 6 రంగులు ఆకర్షణ, అవగాహన, క్షమ, తదాత్మ్యత, స్పర్శ, కామం. ఆఖరిది, 7వది, అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ఓదార్పు. ఎవరి వలన నీ సుఖం రెట్టింపవునో, ఎవరి వలన దుఃఖం సగమవునో, అటువారితో నీకున్నది ప్రేమ. ఈ నిజం 1-2 రోజుల ముందు తెలిసి ఉంటే ఎంత బావుండు. ఇప్పుడు నేనేం చేయను? ఎలా ఈ కాలాన్ని వెనక్కి జరిపి ఆ స్వచ్ఛదనాన్ని తిరిగి నిర్మించుకోను? ఆలోచనలతోనే కళ్ళతో నిద్రపట్టింది. ఎంతోసేపు కాలేదు, 1 గంట గడిచి ఉంటుందేమో. అంతలోనే తెల్లవారింది. ఇంకా ఇంట్లో ఎవరూ లేవలేదు. తూర్పు కాస్త ఎరబడుతోంది. దూరంగా ఎక్కడో తొలికోడు కూస్తోంది. నిన్నటి రోజు ఎండ తాకిడి నుంచి రాత్రి తాలూకు చలి వల్ల భూమి బాగా చల్లబడింది. అతడు నిద్రలేచి కళ్ళు విప్పాడు. నెమ్మదిగా కళ్ళు విప్పుతుంటే పాదాల మధ్య ఒక గుండ్రటి ప్యాకెట్ కనబడింది. ముందు అర్థం కాలేదు, లేచి కూర్చున్నాడు. ఒక క్షణం తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు. సరికొత్త రిబ్బన్తో కట్టిన ప్యాకెట్టు, లేత వెలుగులో నిగనిగా మెరుస్తున్న ఎర్రటి కాగితం. చప్పున వంగి చేతుల్లోకి తీసుకున్నాడు. ముత్యాల్లాంటి అక్షరాలతో దానిమీద రాసింది, జన్మదిన శుభాకాంక్షలతో మందాకిని. అతడు ఆనందంతో కేక పెట్టాలనుకున్నాడు, ఏడవాలనుకున్నాడు, నవ్వాలనుకున్నాడు, నాట్యం చేయాలనుకున్నాడు. తమ తమ సంతోషంలో ఉన్న జ్ఞానేంద్రియాలు ఏవి సహకరించలేదు. మందాకిని తనని క్షమించిందన్న ఆనందం అతడిని నేల మీద నిలవనీయలేదు. మనసు గురించి కవిత్వం చెప్పడంలో తెలుగును పెద్దన్న మించిన కవి లేడు. కానీ ఒకచోట మాత్రం భట్టుమూర్తి అతడిని మించిపోయాడు. వసుచరిత్రలో ప్లవమాన ఖైరవ చవమాన రజము మైనంట దివరు అన్నాడు. కనుల నుంచి కారే నీటిని పద్మమందలి మకరందపు పొప్పుడితో తుడుచుకోవాలని కోరికేటది. ఆ స్థితి దుఃఖానికి సుఖానికి తేడా లేకపోవటమట. అంత గొప్ప వర్ణన చేసిన భట్టుమూర్తి కూడా ఆ క్షణం సోమయాజి ఆనందాన్ని వర్ణించలేడనుకుంటా. అతడు దాన్ని విప్పబోతుంటే అప్పుడే తలుపు తీసిన చిన్న వస్తువు, అదేమిట్రా సోము, ఇంకా ఇలాగే ఉన్నావు? ఈవేళ నీ పుట్టినరోజు కదా,
తలంటు పోసుకోవా ఏమిటి అన్నది తొందర పెడుతూ అతడికి తల మునుకలేయటంత ఆశ్చర్యం వేసింది. చిన్నక్క అంత అప్యాయంగా మాట్లాడటం. ఆ రోజు చిన్నత్త స్వయంగా తలంటు పోసింది, పాయసం కూడా వండింది. రంగారావు కూడా ఎంతో ప్రేమగా మాట్లాడాడు. పెద్ద బావగారు బజార్కి తీసుకెళ్లాడు. కాబోయే అల్లుణ్ణి మంచి చేసుకోవడం గురించి తోడికోడలు సరసాలాడారు కూడా. అతడికి ఆ మాటలు అదోలా ఉన్నా ఎక్కువ సిగ్గే వేసింది. మొత్తం మీద ఇంట్లో వచ్చిన మార్పు అతడిని సంతోషంలో ముంచెత్తింది. మళ్ళీ పల్లెటూరి వాతావరణం తిరిగి వచ్చినట్టు ఉంది. అంత శుభప్రాయంగా మొదలైన ఈ సంవత్సరం మరిన్ని శుభాలను తెస్తుందో అని సంబరపడ్డాడు. ఇంటిల్లిపాది అతడితో పాటు ఎన్నడూ లేనంత సఖ్యతతో మాట్లాడుతూ ఉన్నా అతడి మనసు మాత్రం వేరే చోటు ఉంది. మధ్యాహ్నానికి అతడికి తీరిక దొరికింది. వీలు దొరకగానే అక్కడికి వెళ్ళాడు. ఆమె ఉత్తరం ఏదో వ్రాస్తోంది. అలికిడి కదల్లేదు. వెళ్ళి ముందు నిలబడ్డాడు. నువ్విచ్చిందేమిటో ఇంకా చదవలేదు, ముందు కృతజ్ఞతలు చెప్పుకుందామని వచ్చాను అన్నాడు. నువ్విచ్చింది డైరీ కదూ? కానీ ఆమె నిర్లిప్తంగా కళ్ళెత్తి చూసి తిరిగి తలదించుకొని, నేను మాట్లాడదలుచుకోలేదు అంది. ఈ కోపం కృత్రిమమనని తెలుసుకున్నవాడు ఇలా నవ్వి, ఎప్పటి వరకు అని అడిగాడు. అంతలోనే తన ఊహ తప్పని అతడికి తెలిసిపోయింది. ఆమె నిస్తేజమైన మొహంలో కఠినత కొట్టొచ్చినట్లు కనబడుతోంది. ఎప్పటికీ అంది. అతడు ఆమె వైపు అయోమయంగా చూశాడు. ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోవడానికి కాసేపు పట్టింది. అంతలో ఆమె అన్నది, నేను అనుకున్న దానికన్నా నువ్వు పెద్దవాడి అయిపోయావు సోమయాజీ. పుట్టినరోజున నీ మనసును ఒప్పించడం ఎందుకని అందున ఆ బహుమతి నీకేమైనా పనికొస్తుందేమోనని ఇచ్చానే తప్ప నీతో ఇక మాట్లాడను. ఒక్కొక్క మాట గుండెల్లో సూదుల్లో గుచ్చుకున్నాయి. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నేను అన్నాడు తడబడుతూ. ఆ తర్వాత ఏం మాట్లాడాలో తెలియలేదు. ఆమె తలెత్తి చూసింది. అయినా ఆమె మొహంలో ఏ భావమూ లేదు. ఇద్దరి మధ్య నిశ్శబ్దం క్షణాలని యుగాలను చేసుకుని నడిచింది. అది మరింత భయంకరమై అతడిని బాధపెట్టింది. నేను చచ్చిపోతాను అన్నాడు బెదిరిస్తున్నట్లు. ఆమె నెమ్మదిగా, చంద్రము ఈ మాటే అన్నాడు అంది. చల్లును చెరిచినట్టయి అతడు పిచ్చెక్కిన వాడిలా తల కొట్టుకుంటూ, చంద్రము నేను ఒకటేనా ఏమిటి అని అరిచాడు ఉక్రోషంతో. కాదా ఏమిటి? అతడు ఏమీ చేయలేక మరింత వెర్రివాళ్ల తన అరచేతిలో మరో అరచేతి పిటికిల్ని కొట్టుకుంటూ, అమ్మా అమ్మా అన్నాడు చచ్చిపోయిన తల్లిని తలుచుకుని వెక్కుతూ. అతడి కంటలోంచి నిజాయితీ ఆ రూపంలో బయటకు వచ్చింది. ఎటువంటి హృదయాన్నైనా కదిలించేటంత వేదనతో హృదయ విదారకంగా ఉంది ఆ పిలుపు. అతడు ఆ స్థితి చూసి ఆమె కరిగిపోయింది. చేతుల కాగితం జారిపోయింది. ఆమె ముందు చేతులు సాచిందో అతడే ముందుకు వచ్చాడో తెలియదు, కానీ ఆమె ఎదలో అతడు ఒదిగిపోయాడు. ప్రేమ ఉద్రేకపు స్థితిని దాటిపోయినప్పుడు, శాంతికి అశాంతికి తేడా లేకపోయినప్పుడు, శ్వాస ఆగిపోయినప్పుడు, దేవదేవ నిన్న రాత్రి పక్క మీద వాడిపోయిన పూలని ఈ ప్రొద్దున్న ఊడ్చి పారేసే నీ చేతులు ఇంత క్షణభంగురాలైన ఈ మనుషుల జీవితాల్లో ఇంత ఆనందాన్ని విషాదాన్ని ఎందుకు కూరి ఉంచావయ్యా? మహాత్మా, సుఖానికి విషాదానికి అతీతమైన మౌనాన్ని, శాంతిని, బ్రహ్మపరమైన ఆనందాన్ని నాకు శాశ్వతంగా ఎందుకు ప్రసాదించవు? విషాదంలో నాకు ఆనందం లభిస్తుందని తెలిసి విషాదం నుంచి కూడా నన్ను వేరు చేయకు. ఓ పరమాత్మ, ఈ క్షణమే నాకు సత్యం తెలిసింది. వేదాంతమే ఋష్యత్వం అయితే ఆనందమే బ్రహ్మత్వము. ఓం శాంతి శాంతి శాంతి.